వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. మనము మళ్ళీ కరోనా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 6వ తారీఖు ఇవాళ 2వ వేవ్ ఉధృతంగా సాగుతూనే ఉంది. భారతదేశ మొత్తంలో కూడా కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి, 50,000 కేసుల దాకా. అంటే మనము కరోనా నుంచి పూర్తి బయటపడలేదు. అయితే ఈ 2nd వేవ్ అవ్వకముందే 3వ వేవ్ ఆల్రెడీ మొదలైపోయింది. అలలు అలలుగా మన కలలన్నీ కలలు చేస్తుంది కరోనా. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ గవర్నమెంట్స్ ఈ లాక్డౌన్ అవి కొంచెం రిలాక్స్ చేసిందని ప్రజలు రిలాక్స్ అవ్వకూడదు, ఎందుకంటే కరోనా రిలాక్స్ అవ్వలేదు. కరోనా రిలాక్స్ అయితే మనకు ప్రాబ్లమే ఉండదు. కరోనా రిలాక్స్ అవ్వకుండా దాని పని అది సీరియస్గా చేస్తోంది. మనం కూడా ఖచ్చితంగా ఈ మాస్కులు పెట్టుకోవటము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటము, అట్లాగే శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా స్వీయ క్రమశిక్షణతో పాటించి వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి. వ్యాక్సిన్ ముమ్మరంగా జరిగి తప్పితే మనకి ఈ హెర్డ్ ఇమ్యూనిటీ రాదు. మనకి ఈ సామూహిక రోగ నిరోధక శక్తి వస్తే తప్పించి మనము దీని నుంచి బయటపడలేము. 3వ వేవ్ వస్తుందని గవర్నమెంట్స్ అన్ని అలర్ట్ చేస్తున్నాయి, మనకు కూడా తెలుస్తుంది. కేసులు చిన్న చిన్నగా పెరుగుతున్నాయి, వాటిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ ఇవి ఇప్పటికే అతలాకుతలం అయిపోతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని మన చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేసి ఇలా చేస్తే మాస్క్ లేకుండా తిరిగినా, వ్యాక్సిన్స్ వేసుకోకపోయినా మళ్ళీ ప్రమాదంలో ఇరుక్కుపోతాము. 3వ వేవ్ వస్తే చాలా కష్టమవుతుంది, చాలామంది చనిపోయే అవకాశం ఉంది, చాలామంది డాక్టర్స్ కూడా చనిపోతున్నారు. కాబట్టి మనం అందరినీ సేవ్ చేసుకోవాలి, సమాజాన్ని సేవ్ చేసుకోవాలి, డాక్టర్స్ని సేవ్ చేసుకోవాలి, పారామెడిక్స్ని సేవ్ చేసుకోవాలి, అందరినీ ఖచ్చితంగా సేవ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనము ఈ డెల్టా వేరియంట్ ఇవాళ మనకు మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టేలా ఉంది 3వ వేవ్లో. అది ఎందుకంటే దాన్ని మ్యూటేషన్స్ చాలా ఇబ్బంది పెడతాయి. అంటే సడన్గా ఏ సింప్టమెటాలజీ లేకుండా సడన్గా బ్రెత్లెస్నెస్ వచ్చి చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. సో కాబట్టి మనము జాగ్రత్తగా ఉంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా మనం జాగ్రత్తగా ఉండడం తప్పితే మార్గం లేదు. ఈ ఆర్ ఫ్యాక్టర్ ఇప్పుడు 1కి దాటితే మాత్రం మనకు చాలా కష్టమవుతుంది. ఈ 1 దాటితే మనకి అంటే ఇన్ఫెక్టివ్ రేట్ పెరుగుతూ పోతుంది. కాబట్టి ఒకరికి గనక వ్యాప్తి చేస్తున్నారు, ఒకళ్ళు గనక ఎంతమందికి చేయగలుగుతారు అనేది తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాము. కాబట్టి ఆర్ ఫ్యాక్టర్ పెరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు 10 రాష్ట్రాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. సో 46 జిల్లాల్లో ఇంకా ఇబ్బందిగా ఉందని అన్ని రాష్ట్రాల నుంచి న్యూస్ వస్తున్నాయి. కాబట్టి మనకు కూడా చూసాం, బ్రాడీపేటలో చాలా మొత్తం టోటల్గా బ్యారికేడ్స్ కట్టి ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటికి కూడా మనం రిలాక్స్ అవ్వకుండా ఈ స్వీయ క్రమశిక్షణతో మనకి టీకా వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టీకా ప్రక్రియ ఇంకా పుంజుకుంటే తప్పితే మనం బయటపడలేము. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా ఈ మిగతా కంపెనీల టీకాలు కూడా మనకు వచ్చాయి, అయినా కూడా మనకి సగటున రోజుకి 40 లక్షల కన్నా కూడా టీకాలు వేయలేకపోతున్నాం. ఇంకా ఇప్పటి వరకు అయితే 48 కోట్ల మందికే మనం టీకాలు ఇచ్చున్నాము. రోజుకు 40 లక్షలు చొప్పున 48 కోట్ల మందికే ఇచ్చున్నాం. ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో రెండు రోజులు పడ్డ వాళ్ళు అసలు 12 కోట్ల మంది ఉన్నారు భారతదేశం మొత్తంలో. సో 2 డోసులు ఇంకా పూర్తిగా పడాల్సిన వాళ్ళు ఇది ఇంకా చాలామంది ఉన్నారు. 48 కోట్లు ఫస్ట్ డోసు పడితే 2 డోసులు పడిన వాళ్ళు 12 కోట్ల మంది ఉన్నారు. ఇంకా 36 కోట్ల మందికి ఈ 2nd డోస్ పడాల్సి ఉంది. కాబట్టి దేశంలో ఇంకా 62% మందికి ఈ 1 డోస్ కూడా అందలేదు. మనకి ఎంత ఆశ అంటే మనకి పాపులేషన్ ఎక్కువ, కానీ మనము దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసి మనం కనుక ఈ ప్రాసెస్ని, వ్యాక్సినేషన్ ప్రాసెస్ని హేజన్ చేస్తే డెఫినెట్గా మనకి ఇంకొంచెము ఈ రోగ నిరోధక శక్తి, అంటే నేను హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం కదా, మనకి సామూహిక రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన చేతుల్లోనే ఉంది ఈ అలల్ని కంట్రోల్ చేసుకోవడం. మనం అంటే ప్రజలం, మనము అలర్ట్గా ఉండి మనము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ టీకా వేయించుకుంటూ పక్కన వాళ్ళని కూడా మనం అలర్ట్ చేస్తూ మన బాధ్యతగా, సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ 3వ వేవ్ నుంచి బయటపడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ వీడియో తీసుకొచ్చిన ఒకే ఒక రీజను, మనం 3వ వేవ్ని తట్టుకుండే సామర్థ్యం కానీ ప్రభుత్వాలకు, ఎందుకంటే అన్ని బెడ్స్ కావాల్సి వస్తాయి, అట్లాగే అది తట్టుకుని బ్రతికి బయటపడే కెపాసిటీ మన ప్రజలకు కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు దాదాపు 1.5 ఇయర్స్ పైన అవుతుంది. చాలామంది డైలీ వేసి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి నిజంగా ఇలాంటి డబ్బులు వస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ సరిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, డబ్బులు లేకపోతే. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న రోజుల్లో మనం గట్టిగా మనం హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ట్రై చేస్తూ వ్యాక్సినేషన్ వేగవంతం చేసుకుంటూ, అలాగే ఈ 3 SMS పాటిస్తూ మనం అందరినీ అలర్ట్ చేసుకుని వెళ్ళాలి. మనము 3వ వేవ్ 4వ వేవ్ 3వ వేవ్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని గుర్తు చేస్తూ మీకు ఈ వీడియో తీసుకొస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.